గాంజాయి రవాణా చేసే స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా ఉండటానికి వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నారులు ఆడుకునే ఆట బొమ్మల్లో సైతం ప్లాస్టిక్ డ్రమ్ముల్లోనూ గ్యాస్ పొయ్యిల్లో కూరగాయల మాటన వినూత్నంగా రవాణా చేస్తూ వస్తున్నారు. అయినా పోలీసులు చాకచక్యంగా అక్రమ గాంజాయిదారులను పట్టుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి గ్రామంలో ఎప్పటికప్పుడు గాంజాయి స్మగ్లర్లు రూట్ మారుస్తున్నారు. కొత్త కొత్తగా ఆలోచిస్తూ గంజాయి రవాణాను కొనసాగిస్తున్నారు. కానీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పోలీసులు స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. గంజాయి సరఫరా చేసే ఘరానా మోసగాళ్ల ఆగడాలు రోజురోజుకు పేచిమీరుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పు మన్యం మారేడుమిల్లిలో మరోసారి భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. గుజ్జు మామిడి వలస జంక్షన్లో మారేడుమిల్లి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఐచర్ వ్యాన్లో దొండకాయలు దోసకాయల మాటున అక్రమంగా తరలిస్తున్న 2010 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో రంపచోడవరం పోలీస్ ఏఎస్పీ బిందు మాధవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఏపీ 29JA5683 నెంబర్ గల ఐచర్ వాహనంలో 2010 కేజీల గంజాయిని ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండలో గల మజిపాకులు గ్రామం నుండి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. దీంతో పాటుగా హీరో మోటార్ సైకిల్ ను 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. గంజాయి విలువ సుమారుగా 40,20,000 ఉంటుందని అన్నారు. ఈ కేసులో 7 ముద్దాయిలను గుర్తించామన్నారు. వీరిలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ జాఫర్, ఉత్తరప్రదేశ్ కు చెందిన అంజద్ అలీ, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చిరుగురు వెంకట్రావు, మజిపాక చిత్రకొండ ఎల్కా కామయ్య, మజిపాక చిత్రకొండ ముదా కాంతయ్య అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. అయితే ముద్దివాడ రాజయ్య మజిపాక, చిత్రకొండ సోపెన్ రాజు అనే ముద్దాయిలు పరారీలో ఉన్నారన్నారు. తూర్పు మన్యంలో పలుచోట్ల చెక్ పోస్ట్ పెట్టడంతో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. ఈ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ప్రధాన సూత్రధారులను గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పారు. మచ్చిపాకులు అనే విలేజ్ దగ్గర తీసుకొని అక్కడి నుంచి మేయర్ దొంతరాయి, మోతుగూడెం, మారేడుమిల్లి, రాజమండ్రి, హైదరాబాద్ వెళ్తుండగా మారేడుమిల్లిలో వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాను. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, అలాగే మారేడుమిల్లి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఉండి వాళ్ళని ఆపి చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో 5 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఇంకా 2 అబ్స్పాండింగ్లో ఉన్నారు, ఇంకా అరెస్ట్ కావచ్చు. మీరు చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత ఇంకా భారీగా దొరకడం చాలా శుభప్రదం. చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత అంటే చెక్ పోస్ట్ ముందు నుంచి ఉన్నా కానీ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎటు నుంచి ఎట్ అవుతుంది, రూట్ ఏమవుతుంది అని ఫోకస్ చేయడం వల్ల ఈ మధ్యన పెద్ద పెద్ద కేసెస్ చాలా పట్టుబట్టడం జరిగింది. 2 సార్లు 1000 కిలోలు, 1 సారి 800 కిలోలు, 2010 కిలోలు, ఎన్నిసార్లు ఇంత క్వాంటిటీ దొరకటం చాలా మంచి విషయం. ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ అవ్వడానికి కరెక్ట్ డైరెక్షన్లో స్టెప్స్ తీసుకుంటున్నాము ఇక్కడ అంటే సంగతి. ఈ గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతుంది, ప్రధాన సూత్రధారులను ఏ విధంగా మీరు టేకప్ చేస్తున్నారు? ప్రధాన సూత్రధారుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎవరు లోడ్ చేయించారు, ఎవరు ఫైనల్ డెస్టినేషన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనే దానిలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు ఎవరో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది.